नमस्कार बलराम नायडु गारु बाबा मिम्मल्नि ओकसारि कलिसि रम्मन्नारु एंटि विषयं మీకు తాగుడు అలవాటు ఉందా అని అడిగిరమ్మన్నారండి. ఏయ్ ఏంట్రా నోరు లేస్తోంది? ఎంత కాదనుకున్నా మీరు ఆయనకి అన్నయ్య వర్సే కదా, చచ్చేటప్పుడు బాధ తెలియకుండా చావాలి కదా, అందుకే తాగించి మత్తులో ఉన్నబడే చంపేమన్నారు. నమ్మక ద్రోహుల నమ్మక ద్రోహం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకంటే నమ్మక ద్రోహి ఎవడుంటాడు? ఓ విషయం చెప్దామని వచ్చాను. 35 సంవత్సరాల క్రితం మీ నాన్నని మా నాన్న చంపినందుకు ఈ రోజు వరకు పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. తప్పులేదు, 23 సార్లు మా నాన్నని చంపాలని ప్రయత్నించావు. అప్పుడంతా మేము మమ్మల్ని కాపాడుకున్నామే కానీ నిన్ను చంపాలనుకోలేదు. మీ నాన్న తప్పు చేసినందువల్ల మా నాన్న కొట్టారు, అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. పదవి కోసం గౌరవం కోసం డబ్బు వెతజల్లే నువ్వు గెలిసి ప్రజలకు ద్రోహం చేయి, ఖచ్చితంగా మంచి చేస్తావు ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు కూడా ఆ పదవి కోసమేక ఈ హత్యాకాండ. నాకు మా నాన్నకి పదవి ముఖ్యం కాదు, ప్రజాక్షేమమే ముఖ్యం. అది నువ్వు చేసినా మాకు సంతోషమే. నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. ఇదిగో లెటర్. ఇన్ని రోజుల వరకు నీ ముందు నిన్ను రాపో అని పిలిచినా పరోక్షంగా కృష్ణస్వామి అన్నయ్య అనేవాణ్ణి. నిన్ను ఏ రోజు నేను శత్రువులా చూడలేదన్నయ్య. నానా, 35 ఏళ్లుగా నీ వల్ల ఒక మహాత్ముని అపార్థం చేసుకున్నాను. నువ్వు చెట్టవాడివి, అందుకే పెద్ద చంపేశారు. కృష్ణస్వామి, అన్నిటికీ కారణం నువ్వేనా? రండే, మంచివాడిని యేసుక్రీస్తుని సిలువ వేశారు, గాంధీని చంపేశారు, ఇంద్రా గాంధీని ఓడించారు. అలాంటప్పుడు నేను మాత్రం మంచివాడిగా ఎందుకు ఉండాలి? మీ పిల్లలు నడు మీద ఒకవైపు మీరు ఇచ్చిన బిడ్డల్ని ఇంకొక వైపు నేను ఇచ్చిన బిందల్ని ఎత్తుకుని తిరుగుతున్నారా? ఎరా, ఒక్కొక్క ఎలక్షన్ కి ఓటుకి 200 రూపాయలు ఇచ్చేనే మీరు నాకు ఓటేశారా? నాకు ఓటు వేయని విధవలు నేను ఇచ్చిన డబ్బుల్ని బిందల్ని నా ముఖం మీద పడేసిపోయి ఉంటే నేను ఆరోజే మారేవాడిని కదా. నేను నీకేం ద్రోహం చేశానరా? ఎన్నాళ్ళు స్నేహితులుగా ఉన్న మమ్మల్ని విడదీసావు కదరా. బలరాం నాయుడు, ఆవేశంతో కత్తి పట్టుకుని వచ్చావే, నిన్ను కాపాడడానికే కదయ్యా మా నాన్నని చెప్పారు ఆ పెద్ద ఆయన. కానీ అలాంటి వ్యక్తిని నేను చెప్పిన ఒక అబద్ధాన్ని నమ్మి అన్యాయంగా వెనుపోటు పుడిచావే, సిగ్గుందంటాయా నీకు? ఆ పెద్ద అయినా కాలు కడిగిన నీళ్లు తాగొచ్చయ్యా,
కానీ నీ ముఖం చూడకూడదు ఎందుకంటే నేను ఆయనకి శత్రువుని కానీ నువ్వు ద్రోహివి నమ్మక ద్రోహివి శత్రువుకి సమాపణ ఉంటుంది కానీ ద్రోహికి అలాంటిది ఏమీ ఉండదు నేను మేల్కొన్నప్పుడు చంపితే మీరు నిద్రపోయేటప్పుడు చంపుతారు నేను దేవుడే లేనంటున్నాను మీరు దేవుడిని రాయంటున్నారు ఎరా నేను భయంతో మారేని అనుకుంటున్నారా క్వారీల పెట్టడానికి తెచ్చిన 15 కిలోల మందుగుండు సామాను ఇంట్లో ఉంది మొత్తం పేల్చాను అనుకో ఊరంతా వల్లకాడ అవుతుంది నేను ఎప్పుడైనా మారొచ్చు ఎందుకంటే మా నాన్నే చెట్టోడు కానీ మా అమ్మ చాలా మంచిది 18 కోట్లన్న 18 కోట్లు ఖర్చు పెట్టినా దొరకని పదవిని 10 పైసల పేపర్ల వద్దని రాసిచి పోయాడన్న ఆ చంద్రు వాడు మనిషంటే ఏయ్ నాకు పదవి వద్దు ఈ పగలు వద్దు నాన్న పిలిచారా చంద్రు ఈ లక్ష్యం నుండి తప్పుకున్నావా అవునన్న నువ్వు చేసిన పనికి నాకు గర్వంగా ఉంది చంద్ర ఈ ఇంట్లో కాల్ పెట్టే అర్హత నాకు లేదు పెద్దాన్ని బయటికి పిలువు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి నాన్నకి నా మొహం కూడా చూడరు దూరం నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతాను కొంచెం పిలువయ్యా నువ్వు మంచివాడివి చిన్నప్పటి నుంచి నీ మనసులో విషబీజం పడిపోయింది నువ్వేం చేస్తావు లేదయ్యా నేను పాపిని చెప్పుడు మాటలు విని విని మిమ్మల్ని శత్రువుగా భావించాను మీ పక్కనే ఉండుంటే మీ గొప్పతనం తెలుసుండేది మీ మనసు అర్థమయ్యేది నన్ను క్షమించండి అయ్యా మీ గురించి తెలుసు కూడా తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి అయ్యా రాజారెడ్డి ఇక నిన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నాకు లేదు మన స్నేహాన్ని కలుషితం చేసి నీకు అన్యాయం చేశా బలరాం అంత మాట నాకు జరిగిందంటూ నాకు తెలుసు నా భార్య నాకు 34 ఏళ్ళుగా తెలుసు నా బిడ్డ 32 ఏళ్ళుగా తెలుసు కానీ నువ్వు 58 ఏళ్ళుగా తెలుసు ఏ రోజు నా స్నేహితుడిని తప్పుగా అనుకుంటా విధి తలరాత అంతే కృష్ణస్వామి నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడంతా ఈ నియోజకవర్గంలో ఉన్న 130,000 మంది కోసం మాట్లాడానే తప్ప నిన్ను ఏనాడు వేరు చేయలేదు నువ్వు ఎవరు నువ్వు నా బిడ్డలాంటి వాడు ఏంటి ఇన్స్పెక్టర్ ఇక్కడ ఏ గొడవ లేదుగా నేనే రమ్మన్నాను 35 ఏళ్లతో నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించబోతున్నా ఎందుకు మిమ్మల్ని వెళ్ళనివ్వం ఇన్స్పెక్టర్ ఆ కంప్లైంట్ ఇచ్చింది నేనే దాన్ని వాపస్ తీసుకుంటున్నాను అయ్యగారిని తీసుకెళ్ళనివ్వం పెద్ద ఆయన ఏ తప్పు చేయలేదు అబద్ధపు సాక్ష్యం చెప్పింది నేను దానికి ఏ శిక్ష వేస్తారో నాకు వేయండి మీరు ఇలా అనడం మీ మంచి పరుచుకు నిదర్శనం కానీ నా మనసులో మీ నాన్నని చంపానన్న బాధ ముళ్ళులా గుచ్చుతోంది మీరు ఇలా ఐకమత్యంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది దయచేసి నన్ను అడ్డుకోకండి పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా పేదోళ్లకు సాయం చేసే పెన్నిధివయ్యా పెద్దాయనా కృష్ణస్వామి నాకు శిక్ష పడిందని నీ పిల్లలతో చెప్పు దానం చేసే ఎముక లేని చేతికి సంకెళ్ళు పువ్వు లాంటి మనసులోన నాటెనయ్యు ముళ్ళు తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు నంట మనసుకొక్క గాయమైనా మాసిపోదు మంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమప్పు సూర్యుని దాచిపెట్టగలదా కాలుతున్న నిప్పుకు చెదపట్టగలదా పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వద్దు
రుద్రే నన్ను చేయొద్దు. ఆ 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